ప్రాపరంగా ఆయన రాగానే ఆ డీల్ రద్దు చేసి మళ్ళీ ఈయన కట్టబెట్టడం అనేది ఎలా చూడాలి? అక్కడ వాళ్ళ అతి తెలివితేటలు పక్కన పెట్టేస్తే బాగుండేది అది. ఇప్పుడు అదానికి చంద్రబాబు ఇస్తేనేమో దైవత్వంను, ఇప్పుడు చూస్తేనేమో భూతం అయిపోయింది కదా. కొండను ఇచ్చేశారు, చంద్రబాబు ఇచ్చింది ఏంది? చంద్రబాబు ఇస్తేనేమో శృంగారం అయిపోయింది, ఇనిస్తే విచారం అయిపోయిందా? బేసిక్ గా చంద్రబాబు అట్లాంటి పిచ్చి పనులు చేసినే నాశనం చేసుకున్నాడు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలు విజయనగరం జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఎందుకు రాలేదు? వివాదాస్పదమైన భూమి ఇచ్చి ఎటు కాకుండా చేశాడు ఆయన. తిరుపతిలో ఉన్నటువంటిది ఏమైంది? కేంద్ర ప్రభుత్వ సంస్థ అక్కడ లిటిగేషన్స్ లో ఉన్న ల్యాండ్ ఇచ్చాడు, ఎటుకి పరిష్కారం కాల. అమరావతి ఏం చేశారు? ఎటు కాకుండా చేసుకున్నారు. ఆయన చేసిన వైఫల్యాలు ఇంకా నెత్తి నెట్టుకుని అయ్యో ఆయన ఉంటే జరిగిపోయేది అని చెప్పుకుంటే ఉపయోగం ఏముంది? బేసిక్ గా అది ఎందుకని పూర్తి కాలేదు దాన్ని, ఎందుకని చేయలేకపోయాడు ఆయన? ఇంకోటి అదాని అదే దీన్ని ఎప్పుడు ఆయన శంకుస్థాపన చేసింది? 2019 ఎలక్షన్స్ కి నెల ముందు. ఎందుకని చేశాడు అప్పుడు? ఎందుకని చేశారు అప్పుడు? మరి చేసుంటే 3 ఏళ్ల ముందే చేయాలి కదా. ఇంకోటి అక్కడ అప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదు దానికి, అటవీ అనుమతులు మిగతాయి. ఏమి రాకుండా ఉన్నప్పుడు ఎందుకు శంకుస్థాపన చేయాలి? అక్కడప్పటికి భూ వివాదం కూడా ఉంది, మేము భూములు ఇవ్వమని చెప్పి ధర్నాలు అయి చేశారు. చేస్తే అంత చేసినప్పుడు అది పోయిన వాళ్ళతో సొల్యూషన్ క్రియేట్ చేసుకున్నారా?